ఎందుకే గంధ కట్టుకు వచ్చావు సర్పంచ్ అయినా బల్ప నాకు బల్పు రాలే నీకే కళ వచ్చింది కళనా గది నాకెందుకే నీ ఒక్కదంతో టేగలేకపోతానా ఓ నల్లి కుట్లోడా నువ్వు మంచాల వండి సర్పంచ్ అయినట్టు కలగంటావు అంటానా ఓ నో అంటే ఇప్పుడు మనం సర్పంచ్ గెలవలేదా నీ ముఖం ఇంకా ఎలక్షన్లే కాలేదు సర్పంచ్ గెలుచుండట అమ్మటల్ల దాకా వండుడు కళలు గనుడు కూరకేం లేదు కొడుకుట్లు తీసుకురాపో తెత్తగాని మనం సర్పంచ్ గెలిచినామని ఎంత సంబరపడితే మనం సర్పంచ్ కి పోటీ చేద్దామానే ఏంది సర్పంచ్ కి పోటీ చేద్దాం అనుకుంటానవా ఉన్న రెండు ఎకరాలు అమ్ముతావా ఏంది దీనికి దానికి ఏ సంబంధమే లేకపోతే ఎట్లా గెలుస్తాను అనుకుంటాను నీ మంచితనం చోట్లేస్తారు అనుకుంటానవా గెలిపిస్తారా నీకేం తెలదు ఏదేదో ఒర్రి పడైతావు మన్ను గెలిపిస్తారు ఈ కాలంలో పైసలు ఉంటేనే గెలుపు పోయినసారి సామన్న 20 లక్షలు పెట్టుకుంటే గెలిచిండు ఇప్పుడు మనం గెలవాలంటే 40 లక్షలు పెట్టుకోవాలి ఏడు నీ 40 లక్షలు నీ గోసులు ఉన్నాయని పెడతావా ఏమో సర్పంచ్ నిలబడుతున్నాడు సర్పంచ్ కి పో పోయి కొడుకుట్లు లేపో పోతతే తాళం చేసిపోతా నీ అవని సర్పంచ్ నిలబడితే నా పెళ్ళమే నాకు కోటేసేట్లేదు దూరా సర్పంచ్ అంటే చిన్న ముచ్చట కాదు కదా అయినా సర్పంచ్ నిల్చుంటే మాకేవో లోటు ఇస్తారు సరే దూరా మనోరు శ్రీపతిరావు ద్వారా ఫోన్ చేసిండి నిన్ను సర్పంచ్ గా పోటీ చేయమంటాడు సర్పంచా నీకేమన్నా మతుండే మాట్లాడతానవా నాకు మతుండే మాట్లాడతానని దొర నిల్చోమన్నాడు ఎంత కరిసైనా పెట్టుకుంటాడట దొర మంచిగానే అన్నాడు గాని రేపు సర్పంచ్ అయిన తర్వాత పని చేసినా బాధే చేయకున్నా బాధే పని చేస్తేనేమో అదే ఇంట్లోకి వెళ్ళి పెట్టి ఎత్తానా మొత్తం గవర్నమెంట్ పైసలు అయినాయా అంటారు అదే పని చేయకపోతేనేమో మొత్తం ఊరి మీద పైసలు అన్ని అదే తింటానా అంటారు ఇవన్నీ మనకు అవసరమా బావా ఊర్లా 110 మంది గట్టనే ఊరుతారే మనం గెలిచినాక మంచి పనులు చేసి ఆ 10 మంది నోరు కూడా మూపిద్దాం ఏం నోరు మూపించడో ఏమో నాకైతే మస్తు భయం అవుతుంది అరే భయం ఎందుకు అన్ని చూసుకోవడానికి మన వెనక దొర ఉన్నాడు కదా ఊర్లా దొరకి ఎంత మంచి పేరు ఉందో తెలుసు కదా అట్లా మనం పేరు తెచ్చుకోవాలి సరే పోటీ చేద్దాం గానీ ఖచ్చితంగా మనమే గెలవాలి నువ్వేం చెప్తావో నాకు తెలియదు సరేనే ఈ మాట అన్నా కూడా చాలు ఈ గెలుపు మనదే లుంగిలు కట్టదు మంచి వైట్ టు వైట్ వేయాలి ఊళ్ళో మంచిగా సపోర్ట్ ఉంది కానీ నిలబడితే మాకెళ్తారా కానీ నా పిల్లనే అద్దంటది అరే అక్క గట్లనే అంటది మీ అందరూ సపోర్ట్ ఇస్తామని చెప్పు అక్క దెబ్బకే ఒప్పుకుంటది అవురా ఈసారి సర్పంచ్ ఆడలకి వచ్చింది కదా నువ్వేమో శేఖర్ అన్న నిలబడు అంటాను అన్నకి ఇట్లా చీర కట్టుకొని నిలబడతాడు ఏంది తరగలకి ఇట్లా సగం మేడు నారా అక్కడ నిలుసులో పెడతాడు అక్క సర్పంచ్ అయితే పావుడు సర్పంచ్ ఊర్లో ఎన్ని చూస్తలేవురా ఆడవాడు సర్పంచ్ అయితే మొగ్గులు నడిపిస్తలేరా అయినా కానీ మీరు ముగ్గురు సపోర్ట్ చేస్తారా గెలుతారా మా గురించి ఏమనుకుంటున్నా బావ నువ్వు అసలు ఈడేమో గొల్లవాడ ఊళ్ళవాడ కవర్ చేస్తాడు నేనేమో కొత్తవాడ తెలుగువాడ కవర్ చేస్తా ఈడేమో గౌలవుల వాడ పెరుకవాడ కవర్ చేస్తాడు అయిపోయా ఇంకేమున్నది పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు నువ్వు చెప్తున్నా గెలిచినంత ఆనందంగా ఉందిరా అరే గెలుచుడే నువ్వే గెలుస్తావు సగం అంతా మేం కవర్ చేస్తాం సగం అంతా నువ్వు నాక కవర్ చేయరు అయిపోయా సర్పంచ్ శేఖర్ బావా శేఖర్ బావా దేవుడా అమర్హాయ్ అని సచ్చిపిల్లలకు అంటారా
మరి అమరయ్య అంటే నవ్వుతాండేంద్రా బావా ఏంద్రు అది ఇప్పుడు ఏమన్నాడు శేఖర్ బావా ఎట్లా సర్పంచ్ నువ్వే గెలుతావు నీవే పోటీసి గెలిచే మొగడు ఇవ్వలేరు మనుర్లా ఈ బామ్మరి కూర తమ్ములకు దావతి ఇస్తావు అయ్యావా పొద్దున్న గుగ్గలకి ఇప్పుడే చెడిపోయిన వాడు ఏం మాట్లాడుతున్నావు బామ్మరిది దావతి కనుకొస్తున్నారా మంచిగా నాటుకోడి తీసుకొని పులుసు పులుసు పెట్టి రెండు రాష్ట్ర బాటలు తీసుకొని పైసలు అంటావా ఫోన్పే చెప్తా సరేనా అన్ని తీసుకోర్రా అంటున్నావు ఫోన్పే కొడతా అంటున్నావు నువ్వు రావా అన్న దావత్కి మరి నేనెందుకు రానరా దావత్ ఇచ్చేది నేనైతే నా పిల్లం కొడుకుదమ్మన్నది అవి ఇచ్చేస్తా రెండు పుల్ల బాటలు కుమ్మలు పారా ఇలా కుమ్ముడే ఇప్పుడు వీడికి అచ్చిపోతావు కదా తాగుతావు నీకు బాగా బద్ధకం అవుతుంది ఏ పట్టుకరాయే ఇకేమైనా పని చెప్తుంది వాళ్ళకి ఇట్లనే చెప్తావు మా గట్టుకత్త అరే నా పర్మిషన్ లేకుండా అది దాని పోసి కారణం సంగతి చెప్తే ఏదే పామేది దేవుడా లేదు ఏదే పామేది బిందకాడుంది బిందకానే రబ్బర్ పావు నేను భయపడిద్దా నేనే అక్కడ మెంటలోడని ఎంత భయపడుతుంది గిసుండే పట్టుకొచ్చేది ఇంట్లోకు నీ పాముకు మీకే పుట్టిందు రాగా పిండి వారు వచ్చిరు కోడు గుడ్లని వాళ్ళ కొట్టిరు ఓ లక్ష్మి నల్లతాసు పామె గిట్ నుంచి వచ్చి నా మీద పట్టది తొక్కి చంపిన జర్రైతే గుడుతుండే చూడా అది నిజంగా పావు కాదు లబ్బర్ పావు నేనే వారేసిన లబ్బరి పావా నేను ఎంత భయపడుతుంది అట్టిగా నా పిండి పాయే నీ పిండి కాదురా నా కోడుగుట్లు కూడా మలిగిపోయా మళ్ళీ కట్టుకు మీరే కాదురా నేను కూడా భయపడ్డా ఈ లబ్బర్ పావు ఇట్లనే తొవ్వలు ఉంటే వాళ్ళ భయపడతారు తీసేత్తా నేను చేయమంటే ఈ సెట్ ఇంత పచ్చగా ఉంది లేకపోతే ఎప్పుడేం చెప్పు అవుమా ఈసారి మన ఊరికి సర్పంచ్ బీసీ మహిళ వస్తున్నాడు కదా బీసీ ఎందుకు వస్తారా మన ఊళ్ళ మల్ల జనరల్ వస్తాడు చెప్తా ఈసారి కూడా సర్పంచ్ నేనే స్వామి స్వామి రెడ్డి పోయినసారి గెలిపిస్తే ఎన్నికనమని ఈసారి గెలిపిస్తారు ఈసారి ఓట్ల కోసం పోతే ఉరికించుకుంటుంది అంటారు ఏంద్రా ఏమో గుణుగుతున్నావు ఏమలేదు మావ ఈసారి కూడా నువ్వే సర్పంచ్ గెలవాలని దేవుని కోరుకుంటానా మొక్కుకో మొక్కుకో అవుమా ఈసారి లక్ష్మణ్ శేఖర్ అన్న కూడా సర్పంచ్ నిలుచుంటారట కానీ వాళ్ళిద్దరిట్లలో ఎవరో ఒకరు గెలుతారని ఊళ్ళే పుకార్లు చెప్తారు అట్లనా ఇక్కడ స్వామి రెడ్డి ఉన్న గాలెట్లు గెలుతారా గెలుపు మనదే నువ్వేం గెలుస్తావు మన నువ్వు ఓడిపోవు పక్క శేఖర్ బావా ఈసారి సర్పంచ్ నువ్వేనట ఊళ్ళో మొత్తం నీదే పుకారు
ఏమరా అందరు కట్టినా అంటారు, ఈసారి నిల్చుంటాను మరి గెలిపియాలే, ఓడిపోతే ఇజ్జది పోతుంది. ఏ నువ్వు నిల్చోయే, నేను లేనా? మనూరియే కాదు మా అత్తగారు ఊర్లో కూడా నీకే పిత్తవట్లు. అచ్చోసిన అంబుధులో పెరిగే బుర్ర పెరగలేదంటారా, బుర్ర తక్కువ. నేను నిలబడేది ఎంపీ కాదురా, సర్పంచ్కి మనూరు వల్ల ఓటేయాలి, పక్కూరు వాళ్ళు కాదు. మనూరులేగా ఉత్తగనే పిత్త, అందరు నా మాట వింటారు. కాబోయే సర్పంచ్వి గెలిచినాక దేక్తో దేకో, ఇప్పుడైతే కోటరి చెప్పలేవు. దరిద్రుడా, నీచుడా, చండాలుడా, నికృష్టుడా, కుక్కమగమట, పందిమగమట, చెత్తనాయాలా. నామినేషన్ ఉందనే తాగుడుకోడరు. అరే శ్రీకాంత్ గారు వాళ్ళకు తెమ్మని చెప్పినా, అటవై తాగుదాంపా. శేఖర్ బావా, తాయి పిచ్చుడు చెప్పనే సూరి చేసినావుగా, ఇక నీకు తిరుగులేదు, మన ఊళ్ళో సర్పంచ్ నువ్వే. నీ దయ వల్ల నేనే కావాలరా. మరి నవ్వాక ఏడవన్నా, సర్పంచ్ అంటే పెద్ద పెద్దలు నిల్చుంటారే, వాళ్ళు నిల్చొంగ వాళ్ళకి పోటీగా నువ్వెట్లా గెలుతా అనుకుంటానరే, నీ పిసాకపోతే. పెద్ద పెద్దోళ్ళు గెలిచి ఊరికి ఏం మంచి చేసిదే, ఇదొచ్చి సర్పంచ్గా పోటీ చేస్తానంటే దాన్ని తీసి పారేసినట్టే మాట్లాడతాను. నీలాంటి వాళ్ళు ఏవట్టేనే యూత్ ముందుకే ఆపతలేదు. రమ్య, నేనేదో సర్పంచ్ గెలిచి సంపాదించుకుందామని అనుకుంటలేనే, మన ఊర్లో ఎన్నో సమస్యలున్నాయి, అవి నీకు కూడా తెలుసు కదా. ఆ సమస్యలే లేకుండా చేద్దామని నేను సర్పంచ్గా పోటీ చేస్తాను. నా ఫ్రెండే నన్ను గిట్లా అంటే నాకేమనిపిస్తుందో చెప్పు. సారీ లక్ష్మి, సర్పంచ్ అయినాక ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటారే, ఊరిని కాదు కదా, కనీసం ఊరు సమస్యలు కూడా ఎవరు పట్టించుకుంటలేరు. కానీ నువ్వు సర్పంచ్ కాకముందే సమస్యల గురించి ఆలోచించుతున్నావంటే నేను ఖచ్చితంగా నీకు సపోర్ట్ చేస్తానే. థ్యాంక్స్ రమ్య. లక్ష్మి, మరి ప్రచారం ఎట్లా స్టార్ట్ చేద్దామే? ఫస్ట్ మన ఊర్లో మహిళా గ్రూప్ లీడర్ సభ్యులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ దగ్గరకు పోయి వాళ్ళని కలిసి ఏం సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. చెప్పినట్టు చేద్దాం, సరేనా? సరేనే. ఏకి వారేరా, ఎందుకది బావా? నువ్వు గెలిచినాక ఫస్ట్ పని నాదే వేసి పెట్టాల బావా. అది ఏం పని చేయాలరా చెప్పరా, నీకంటే ఎక్కువ నా కోలురా. నాకు నీళ్ళ గోజ్ అవుతుంది బావా, నాకు నడి ఇంట్రా బోరేయాలి బావా. పండుకొని స్విచ్ చేస్తే నా ఇల్లు మొత్తం స్విమ్మింగ్ పూల్ కావాలి. అరే నడి ఇంట్లో బాత్రూంలో కూడా వేపిస్తా, మొత్తం నీళ్ళతో నువ్వు స్విమ్మింగ్ చేయాలి, మొత్తం ఆటాడుకోరా నీళ్ళతోటి. నీకెందుకు బాధ, నేను లేనారా? ఫస్ట్ నన్ను అయితే గెలిపిర్రా రే బావా. ఐ లవ్ యు బావా. అద్ర 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 రే, సంపవతురా. లవ్ యు బావా. మా బావ అంటే నాకు ఫాణం రా, ఫాణం బావ అంటే. నేనేమన్నా ఆడిదానారా, చెంపు కొరకవారి చెంపు వస్తుందిరా. మీ అక్క చూసింది అనుకో, ఇది ఓరు కొరికి కింద మీద ఒత్తుతుంది, నన్ను ఒత్తుతుంది. అక్కకు నా పేరు చెప్పబో, సప్పుడేకుంటుంది. నీ పేరు చెప్తే ఇంకా నాకు ఎక్కువ లేదంటుందిరా, నేను చెప్పా. శేఖరన్న, నువ్వైతే సర్పంచ్ అయిన వాళ్ళు నాకైతే ఒక లవర్ని సెట్ చేయాలి. శేఖర్ బా, నాకు కూడా ఒకరిని సెట్ చేయి, మీ చుట్టాలను ఎవరైనా పర్లేదు, ఒక్కరిని ఒక్కరు చేయాలి. సిగ్గులేదు ఒకటే, నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా ప్రేమ? అరే మీరు నన్ను సర్పంచం చేద్దాం అనుకుంటున్నారా, లేకుంటే బ్రోకర్ చేద్దాం అనుకుంటున్నారా? గట్లా కాదు బావా, మా కోసం ఏమైనా చేస్తాను, ఒక్కళ్ళు ఎవరిని సెట్ చేయలేవా? నువ్వేం సర్పంచ్వే, నువ్వు గెలక ముందే గివని మాట్లాడుతున్నావు, ఈ గెలిచినాక మమ్మల్ని దేక్తావా? దేగు ఏ పర్రపిగం. ఆగురే ఆగు, మీకోసం బ్రోకర్నని అయితా జోకర్నని అయితా, కుసోరా కుసో. నీకు ఎవరు నీకు సెట్ చేస్తారే, నేను సెట్ చేస్తా. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు, ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. నాకు కళ్ళు ఫుల్ అయింది పోతాను. ఇక
బా పోతే పోతే కానీ ఇంకొక ఫుల్ బడలు చెప్పు. అరే సరేరా ఫోన్పే అయితే తెచ్చుకోపరి. అరే ఇంటికి రాక మాత్రం మెల్లగా రే నింబోతా మల్లెందుకురా కళ్ళు నిద్ర కోసనే ఉంది ఇవ్వరికే పుల్లేందిరా అంటే. అరే నీకు తెలియదురా రాజా మనం రేపు తాగుదాం ఇవ్వటవురా దొరికినప్పుడు పిసుకాలరా. అయితే ఎలక్షన్లు అయ్యేదాకా పిష్కి పిష్కి ఫిఫేదాం. అవురా మందు రాగేదే తాగుతాను శేఖరా గెలిపించుందా లేదా? ఏగా శేఖర్ బాబు నేను గెలిపించావురా అక్షరం ముక్కదాదు. వాడు కావులు శేఖరాన్న పోసిన మందు తాగుతారు శేఖరాన్న పోయినాక మళ్ళీ గానికేలు ఓటేస్తారా అంటారు. థూ మీ బతుకులు జర మీ సంగతి చెప్పి తాగురా. చదువుకున్నాడు కన్నా చదువుకున్నాడే నయ్యవరా ఊరికి అన్ని పనులు వేస్తారు నీకు ఏం తెలియదు పో. అదే నువ్వు ఎన్నానే చెప్పు నేను మాత్రం శేఖర్ బావల భార్య కోతయ్యను ఎందుకంటే అక్కకి ఏం తెలియదు బావనే మొత్తం చూసుకుంటాడు ఆ బావనేమో ఆడేమంది నాకుడే ఏడేమంది నాకుడే నాకి నాకి ఊరని పిప్పి వేస్తాడు. అదే లక్ష్మి అనుకో మంచి యంగ్ చదువుకునేది తెలివి మంత్రాలు ఆడనుంటే అన్ని రకాలుగా ఆలోచిస్తారు నా ఓటు మాత్రం లక్ష్మికే. అరే మీరే తెస్తారా? నేను కూడా లక్ష్మికి వేస్తారా ఓటు? నేను కూడా లక్ష్మికి వేస్తారా? ఇప్పుడు చెప్తారా మీ సంగతి? భయపడతాడు కొత్త పొద్దుగా కోడిగుడ్లు ఇచ్చిపోయినావు ఏడవైనా ఇప్పుడు తాగచ్చి సర్పంచ్ సుశీల అన్నవయ్య అని అంటానవా? నేను సర్పంచ్నా? తాగి ఏం మాట్లాడతానవా అసలు? నువ్వు తాగినాక నిజాలు మాట్లాడతారే. మనం సర్పంచ్ ఏదైనా గంతే ఊళ్ళో యూత్ వాళ్ళందరూ మనకే ఫుల్ సపోర్టు. యూత్ వాళ్ళందరికి ఫుల్ తాగిపించిన. తాగిపించినవా? అయ్యో నా మొగుడో ఈ ఊరల గురించి నీకు తెలియనా? తాగిపిస్తే పీకల్లాగా తాగుతారు ఎవరి కోటేనో వాళ్ళకే ఇస్తారు. తెలుసా యూత్ వాళ్ళ సపోర్ట్ మనకుందిగా పక్క మనమే గెలుతాం. చెప్తే అర్థమైతలేదా నీకు? మనకి రాజకీయాలు వద్దు మనకింత భూమి ఉన్నది చేసుకొని బతుకుదాం. నార్మల్ మనం సర్పంచ్కి పోటీ చేస్తాం గంతే.